డొనెట్స్కి జపోరిజియా కెర్సన్ ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉన్నాయి. కొంత కొంత ప్రాంతం అందులో ఇంకా ఉక్రెయిన్ సైనికులు ఉన్నారు, ప్రతిఘటిస్తూ ఉన్నారు. అయితే అసలు రష్యా సీనేం అక్కడ లేదు, వాళ్ళు ఆక్రమించుకోబోతుంటే మేము అడ్డుకుంటున్నామని ఉక్రెయిన్ చెప్తోంది. ఆల్రెడీ అక్కడ గవర్నర్లను కూడా నియమించేశాడు పుతిన్. అదేమీ అదంతా ఉత్తుత్తి ప్రచారం మాత్రమే, ప్రాపగాండా అని చెప్పుకొచ్చింది ఇంతకాలం ఉక్రెయిన్. కానీ నిన్న అక్కడికే వెళ్ళి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక షాక్ ఇచ్చాడు. యుద్ధం మొదలై దాదాపు 13 నెలలు పూర్తవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలు పర్యటించి తమ సైన్యం సన్నద్ధతను సమీక్షించారు. మొదట కెర్సన్ ప్రావిన్స్కి చేరుకున్న పుతిన్ అక్కడ రష్యా సేనల కమాండ్ పోస్ట్కి వెళ్లారు. తర్వాత లుహాన్స్కీలోని రష్యన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. కెర్సన్ లుహాన్స్కీలోని సైనిక ఉన్నతాధికారులు సమక్షమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రష్యా అధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాలు పుతిన్ పర్యటించడం గత 2 నెలల్లో ఇది 2వ సారి కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితం ఆక్రమించాక ఉక్రెయిన్లోని కెర్సన్, లుహాన్స్క్, డొనెట్స్క్, జపోరిజియా ప్రావిన్సులని స్థానిక రెఫరెండంల ద్వారా గత సెప్టెంబర్లో రష్యా తనతో కలిపేసుకున్న తర్వాత జరిగినటువంటి 2వ పర్యటన, అక్కడ ఉక్రెయిన్ ఆధిపత్యం లేదని చూపించేటువంటి ప్రయత్నాన్ని నిర్మోహమాటంగా చేసుకొస్తున్నాడు పుతిన్.